బాధ్యతను మేమే నిర్ణయం తీసుకున్నామని దౌర్జన్యం చేస్తున్నారు. రెండోది సొంత చర్చి లాగా మీ దిక్కున్న కాడ చెప్పుకోమని అడుగుతున్నాడు. 2004 నుంచి 2018 వరకు చైర్మన్ సుందరసింగ్ గారే ఉన్నారు మా చర్చికి. ఆయన ధనికుడు పెద్దవాడు ఏ ఒక్క రూపాయి కూడా దుర్యోగ పడదని చేయడని నమ్మకంతో ఆయన చైర్మన్ గా ఉంచాం. ప్రస్తుతానికి ఆయన వయసు 89 సంవత్సరాలు. అయినా సరే దేవాలయంలో 18 సంవత్సరాల నుంచి ఆయన దేవాలయాన్ని అభివృద్ధి చేసింది కనిపించలేదండి. దేవాలయంలో మాత్రం ముఖ తగాదాలు, మనస్పర్ధలు, కొట్లాటలు, కమిటీలు, రౌడీజం మాత్రం అభివృద్ధి బాగా పెంచారండి అక్కడ. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఎవరికి చెలవకుండా ఇచ్చిన దానికి ఎస్టిమేషన్ వేసి మేము ఇచ్చిన దానికి కూడా లెక్కలు చెప్పకుండా మాకు తెలియకుండా కన్స్ట్రక్షన్ చేయడానికి వెనకాల ఉన్న డైనింగ్ హాల్ని పగలగొడుతున్నారు. దాన్ని ఆఫ్ చేశామని 4 సభ్యుల మీద 2 సభ్యుల మీద కేసు పెట్టారు. 2 లాయర్ నోటీసులు ఇచ్చారు. సరేనని మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కోరుకుంటూ ఆయన సిఐ గారికి ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్ళండి మీకు న్యాయం జరుగుతుందని మమ్మల్ని పంపించారు. సిఐ గారి దగ్గరికి వెళ్తే సిఐ గారు ఆయన పిలిపిస్తాను అని చెప్పేసి పిలిపించారు. పిలిపిస్తే ఆయన అక్కడికి వచ్చి జమ్మదిగా బాబు ఇది పేదవాళ్ళ డబ్బు బాబు దీనికి ఏమీ లేదు బాబు అని చక్కగా నటిస్తున్నాడు అక్కడ. అది సిఐ గారు ఏమన్నారంటే వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి, వాళ్ళకి కావాల్సిన కాగితాలు తీసుకొచ్చి ఇక్కడ చూపించండి, అంతేగాని చర్చి విషయం మీరు లోపల మాట్లాడుకోండి అని చెప్పి పంపించేశారు. ఆయన వచ్చేసిన తర్వాత ఆయనకు జయరామనే ఆయన్ని వెనకాలేసుకుని ఆయన డైరెక్ట్గా కోర్టు రిట్ వేయించాడు సిఐ గారికి. అంటే కోర్టు రిట్ ఎంత అవుతుందో పెద్దవాళ్ళు అందరికీ తెలుసు. కానీ ఈ దేవాలయాన్ని కోర్టు రిట్కి పోలీస్ స్టేషన్కి ఏ ఆలోచనతో తిప్పుతున్నాడో మాకు అర్థం కాలేదు. ఒకవేళ అవసరమో ఆయనకి కావాలనుకున్నా ఏదైనా చేయాలనుకున్నా సభ్యులందరిని కూర్చోబెట్టి సమర్థించి ఒప్పించి చేయాలి. వెనకాల హాల్ మాత్రం ఈరోజు పండగ ముందు ఆయన పగలగొట్టి చెత్త కింద పెడేసి ఉంచాడు. కనీసం ఆ తూలు కూడా తుడవనట్లేదు బిల్డింగ్ కనివేదారు. దాని గురించి మేము మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో పేదవాళ్ళం అయిన మేము సభ్యులు మేమందరం కలిసి వివిలేక ప్రెస్ మీటింగ్కి సొంత డబ్బులు పెట్టుకుని మీ దగ్గరికి వచ్చి తెలియపరచుకోవడానికి దేవుడు మమ్మల్ని పంపించాడని మీకు తెలియపరచుకుంటున్నాం. చెట్టి MDM స్కూల్ వన్ టౌన్ విశాఖ రుద్రవారు వీధి, దాంట్లో ఎవరు ఎంతమంది అరాచకంగా ప్రవర్తిస్తున్నారో ఆడవాళ్ళు కూడా ఉన్నారండి.